ఉత్తరాది ఉప్పొంగుతూ ఉంది. వాను వరదై వివిధ రాష్ట్రాల్లో ముంచెత్తుతూ ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు వెలవెల్లాడుతూ ఉన్నాయి. కుండపోత వానలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. రాష్ట్రాల్లో మంచి వర్షం కోసం జనం ఎదురు చూస్తుంటే ఉత్తరాదిన మాత్రం వరుణుడు వరదలు పారిస్తున్నాడు. ఋతుపవనాలకు అల్పపీడనం కూడా తోడవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఉజ్జయినిని వరద ముంచెత్తింది. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. మోకాలు లోతుకు మించిన వరద నీటితో జనజీవనం పూర్తిగా స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మురగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ళు, గుళ్ళు, గోపురాలు ఒక్కటేమిటి, ఉజ్జయిని అంతా మునిగిపోయింది. భోపాల్, ఇండోర్లోనూ ఇదే పరిస్థితి. విద్యుత్ రవాణా సమస్య స్తంభించడంతో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. వరద ముప్పు ఎక్కువగా ఉన్న ఏరియాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆహారం, మంచినీటి కొరత లేకుండా చేస్తున్నారు. ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో చినుకు రాలితేనే ప్రజలు భయపడిపోతున్నారు. కొండ చెరువులు విరిగిపడుతుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గంగోత్రి హైవే పూర్తిగా మూతపడింది. మరో 4-5 రోజుల పాటు వర్షాలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి.